సీనియర్ ప్రొడ్యూసర్గా రాజు గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయనతో మీకు ఉన్నటువంటి మూవీకి సంబంధించిన సంబంధాలు కావచ్చు, మాట్లాడితే ఏం చెప్తారు? ఆయనతో మాకు 28 సంవత్సరాల అనుబంధం ఉందండి. 28 సంవత్సరాల అనుబంధం. ఆయన దాసనాండ గారు ఉంటప్పుడు ఆయనతో ఆయన మాకు మొత్తం గురుగారు 10 సినిమాలు తీశాడు. ఆయన 10 సినిమాలు తీశాడు. అలాగే మాకు ఫెడరేషన్లో కానీ, ఛాంబర్లో కానీ, కౌన్సిల్లో కానీ ఏమైనా సలహాలు సంప్రదింపుల కోసం కానీ, ఏ విషయంలో నేను మాట్లాడినా, ఎప్పుడు కలిసినా, ఏం చేసినా, ఫోన్లో నాకు ఇలా ఉంది గురుగారు, ఇలా ఉంది, ఇది ఇది ఏం చేయమంటే, ఇలా చేయమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే, ఇలా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మేము వేసిన అందరూ ప్లాట్ఫామ్ దాన్ని మా పెద్దవాళ్ళు ఎక్కడ గౌరవం అగౌరవపడకుండా ఈ ఛాంబర్ నడిపించండి. ప్రతి విషయాల్లో కూడా, ప్రతి దాంట్లో కూడా ఒక పద్ధతి, ఒక ప్రకారం హుందాతనంగా సరదాగా చెప్పి పంపించే వ్యక్తుల్లో ఆయన ఒకడున్నాడు. ఎందుకంటే నేను ప్రతిదీ సందర్భాల్లో కూడా నేను ఒక్క 1.5 ఇయర్ నుంచి ఆయనకి హెల్త్ బాగోట్లేదని నేను మాట్లాడలేదు. కానీ యాక్చువల్గా ఉన్నారు ఎప్పుడు కూడా ఓటింగ్కు, ఆయనకి ఎంత ఒంట్లో బాగాలేకపోయినా ఓటింగ్ మాత్రం మస్ట్ అండ్ సూట్ ఓటు వచ్చేసేవారు. అదే అనేవారు, సార్ ఎందుకు బాగాలేదు కదా మీరు, అంతే బాగాలేదని కాదు, ఈ ఓటు విలువ చాలా వాల్యూ ఉంటుంది, ఈ ఓటు అనేది మనం కంపల్సరీ చేయాలని వాడు వచ్చి ప్రత్యేకంగా వచ్చేవాడు, వచ్చి ఓటేసేవాడు. ఎందుకంటే ఆ వాల్యూస్ ఆయనకి ఎక్కువ బాగా విలువలు, హుందాతనం, వాల్యూస్, ఆజాత శత్రువు ఎవరికి ఎవరికి కూడా, చిన్న పిల్లడిని కూడా మీరు ఫోన్ చేయండి, మీ ఫోన్ ఎత్తాడు, ఇంక పిఆర్ ఎత్తుతారు కాదు, ఆయనే ఫోన్ ఎత్తుతాడు, ఆయనే మాట్లాడతాడు, ఏ విషయాన్నైనా ఎలాగైనా సరే ఆయన మొత్తం ఉన్నదన్నాడు కరెక్ట్గా మాట్లాడి చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాడు. రెండోది పేరు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అతిచి ఇచ్చి పంపించే వ్యక్తుల్లో కృష్ణరాజు గారు ఉన్నారు. కృష్ణరాజు గారితో నాకు 28 సంవత్సరాలు మొత్తం దాదాపు ఉంది. వాళ్ళకి మొత్తం టోటల్గా వాళ్ళ మిస్సెస్ కానీ అందరూ కూడా మనకి, కానీ నాకు ప్రభాస్ గారితో ఎక్కువ పరిచయం లేదు వాళ్ళ ఫ్యామిలీ. మళ్ళీ ప్రభాస్ గారు ఫాదర్ నాకు ఎక్కువ పరిచయం, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, మాది కూడా ఉండేది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో. యూఏ సునాన్ గారు మాకు బాగా పరిచయం, వాళ్ళతో అనుబంధం ఉంది. మాకు ఇంకోటి అంటే చాలా మంచి వ్యక్తి, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు కనుక హుందాతనంగా అందరితో పాటు మనం మా సెషన్లో కానీ మీరు చూసారు కదా మన ఎలక్షన్ కూడా నడిపించే చాలా చక్కగా ఆయన కూర్చొని నడిపి, అది ఆయనకు ఆ వాల్యూ గౌరవందనం ఇవ్వాలనేది నా ఉద్దేశం అంతే. ఫైనల్గా ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ రాజుగారు చనిపోయారని తెలియగానే ఉన్నటువంటి అందరూ, నటులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారన్నటువంటి కామెంట్స్ వచ్చినా కూడా చివరి వరకు ఆయన రాలేదు, ఓన్లీ మంత్రులు ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకున్నారు. రాలేకపోవడానికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు? అంటే ఆ గవర్నమెంట్తో కూడా మీకు అనుబంధం ఉంది కాబట్టి. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిజీ కార్యక్రమాల్లో వేదాంట్లు ఉన్నా కూడా మినిస్టర్ వెంకటేశ్వర గారిని పంపించారు, మళ్ళీ అది నాగేశ్వర గారిని పంపించారు, అలాగే గోపాలకృష్ణ సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ని పంపించారు. అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే. మనం ఆలాట విషయాల్లో ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఏ అవసరాల నిమిత్తం, అక్కడ ఉన్న పరిస్థితి నిమిత్తం ఆయన రాలేకపోయారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన ఆయన వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు ఎలా చేయమని ఎట్లకైనా సరే ముందుండే రకం గవర్నమెంట్ అండి. మీరు ఇప్పుడు మీ గవర్నమెంట్లో కూడా మొగల్తూరులో కూడా ఆయనకి ఏమైనా సరే మొత్తం టోటల్గా ఏమైనా మ్యూజియం కానీ ఏమైనా కట్టించాలంటే కూడా గవర్నమెంట్ మొత్తం టోటల్గా అక్కడ వెళ్తే, టీం వెళ్తే కంపల్సరీ గవర్నమెంట్కి కూడా వీ సపోర్ట్ చేస్తుంది నాకు నమ్మకం పూర్తిగా ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు, ఆయన బిజీగా ఆయన రాలేకపోయారు, చంద్రశేఖర మంత్రి గారు వచ్చారు, అప్పటికప్పుడు అధికార లాంఛనాలతో అనౌన్స్ చేశారు. కనుక గవర్నమెంట్లో ఇలా చనిపోయేటప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు 100%, చాలా బాగా రియాక్ట్ అవుతున్నాయండి. రెండు గవర్నమెంట్లు కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని ఏం లేదు. కాకపోతే అవసరం నిమిత్తం ఆ సమయాన భావంతో కొంచెం ఒక రాలేకపోతే రాలేకపోతే కేటీఆర్ గారు వచ్చారు, చంద్రశేఖర శ్రీనివాస గారు, ఎక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు రాలేకపోయారంటే అక్కడున్న ఒత్తిడి వల్ల అవ్వచ్చు, ఇంకో కార్యక్రమం అవ్వచ్చు, ఇంకోటి లేకపోతే రాకూడదని ఏం కాదండి. ఎట్టు బస్సులో మంచి సంబంధాలు ఉన్నాయి కృష్ణరాజు గారితో. కృష్ణరాజు గారు అంటే మంచి గౌరవం ఆయనంతా ఉంది, ఇద్దరికి ఉందండి, కేసీఆర్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి గౌరవం ఉందండి. ఆ విషయంలో మనం ఏమి తప్పట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నటి కుమార్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.